ఈ రోజు మన వీడియో ఏంటో తెలియాలంటే ఫస్ట్ నేను మీకు కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను దాని తర్వాత ఇటువంటి వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోలో చెప్తాను సో ఇక్కడ మీరు ఫస్ట్ వీడియో ఏంటంటే ఒక ఫోటో ఉంది ఒక ఆ ఫోటోని కాస్త మాయం చేస్తుంది ఇటువంటిది ఒక ఎఫెక్ట్ నెక్స్ట్ సెకండ్ వీడియో చూడండి ఒక ఫోటో ఆటోమేటిక్ గా అలా ముక్కలు ముక్కలు అయిపోయింది ఇలా ఇది ఇంకొక ఎఫెక్ట్ ఇక మూడోది ఒక ఫోటో దానికదే కుదించకపోవడం నాలుగోది కూడా అలాగే దాన్ని కుదించుకోవడం కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట సో ఒక ఫోటోలో అలా పేలిపోవడం సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్తో ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పా బాగా పాపులర్ అవుతున్నాయి అలాంటి ఎఫెక్ట్ని మనం కూడా జనరేట్ చేయొచ్చు నేను జనరేట్ చేసిన వీడియో అంటే మీకు చూపిస్తాను ఇలాంటి వీడియోని మీరు ఎలా జనరేట్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు చెప్తాను సో నేను జనరేట్ చేసిన వీడియో ఇదే అండి కమేడియన్ సత్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇలా పిసికేసినట్టు ఒక ఎఫెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేస్తే ఇలా వీడియో అయితే వచ్చింది అనమాట చాలా రియలిస్టిక్ అయితే వచ్చింది సో దీన్ని నేను ఎలా చేశాను ఏ టూల్ యూస్ చేశాను మీరు ఎలా చేయొచ్చు క్లియర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను నమస్తే నేను కృష్ణ కృష్ణచైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పికా డాట్ ఆర్ట్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి సో మీరు పికా డాట్ ఆర్ట్ అని ట్రైప్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట మీకు ఇనీషియల్ గానే వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ చూపిస్తే మీకు ఒకసారి చూపిస్తే డీప్ అంటే ఏంటి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ చూపిస్తానమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు డీఫ్లేట్ అంటే ఒక ఫోటో కుదించిపోవడం టడా అనేది మ్యాజిక్ అనమాట క్రంబుల్ అనేది విరిగిపోవడం డిజాల్వ్ అనేది అలా కొంచెం ఫ్లాంట్ కింద రావడం స్క్వాష్ షీట్ స్క్వాష్షీట్ అంటే చేతులతో దాన్ని నలిపేయడం అనమాట ఇన్ఫ్లేట్ అనేది చిన్నదే కాస్త పొంగి అలా పెద్దదైపోతుంది అనమాట బుడగల కింద మారిపోతుంది ఇలా ఆర్ ఎఫెక్ట్స్ అనేవి పికా డాట్ ఆర్ట్ వాళ్ళు అయితే సో దా మనం ఈ పికా డాట్ ఆర్ట్ నుంచే ఇటువంటి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు సో దీనికి మన ఇనీషియల్గా ఏదైనా ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి దాని నుంచి మన ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి బట్ ఆ ఇమేజ్ ఇవ్వాలంటే ఫస్ట్ మనకి అకౌంట్ అయితే ఉండదు సో ఇక్కడ మనకి సైన్ ఇన్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద ప్రెస్ చేయండి సో మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్లో మీరు సైన్ ఇన్ విత్ ఎన్ ఈమెయిల్ సైన్ ఇన్ విత్ ఇలా చూపించింది అంటే మీరు సైన్ ఇన్ విత్ ఇమెయిల్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి సైన్ అప్ మీదకి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఐడి మీ ఇచ్చే పాస్వర్డ్ నుంచి ఎంటర్ చేసి లేదంటే డైరెక్ట్గా మీ ఇమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు జీమెయిల్ ఐడితో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు మీ లైబ్రరీ ఫైల్స్ ఎలా కనిపిస్తాయి అనమాట ఎక్స్ప్లోర్ ఆప్షన్స్లో వీళ్ళు ఇచ్చిన ఫైల్స్ చూపిస్తే ఇప్పుడు మనం మనకు కావాల్సిన ఎఫెక్ట్ ఏంటి మన ఎలా మనం దేన్ని ఏ మ్యాజిక్ అప్లోడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి సో నేను ఇప్పుడు జాహ్నవి కపూర్ గారి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ మీద ప్రెస్ చేశాను సో మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ పేకా ఎఫెక్ట్ అని చూపిస్తుంది ఇక్కడే మేము పేకా ఎఫెక్ట్లో సెలెక్ట్ చేసి మీరు నచ్చిన ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి మెల్ట్ ఇట్టు క్రష్ ఇట్టు మీరు డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం దాదాపు ఒక రీసెంట్గా వచ్చిన ఎఫెక్ట్స్తో కలిపి ఒక పది ఎఫెక్ట్ల దాకా ఉన్నాయి మీరు ఇన్ కేసు ఆ ఇమేజ్ కనుక మెల్ట్ రావాలి క్రష్ కావాలా ఏదో సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఆప్షన్ ప్రెస్ చేయండి ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ మ్యాజిక్ అనమాట ఇది అలా చేయగానే మీరు ఇక్కడ మీ ఇమేజ్ కాస్తే ఎఫెక్ట్ ఆ పర్టికులర్ ఎఫెక్ట్ యాడ్ అయితే వీడియో కన్ జనరేట్ అవుతుంది సో ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ నేను ఇమేజ్ని డిలీట్ చేసేసి ఇమేజ్ని ఇన్పుట్ కానీ తీసుకుంటున్నాను గారి ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చి ఎఫెక్ట్ నేను ఇచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ మనం పీకా ఎఫెక్ట్లోకి వెళ్తున్నాను సో నేను స్క్వాష్ ఇట్ మీకు వీడియో స్టార్టింగ్లో చూపించి స్క్వాష్ ఇట్ కాబట్టి స్క్వాష్ షీట్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను దీని మీద ప్రెస్ చేస్తున్నాను సో అంతే అనమాట మన ఇందులో ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు బై డిఫాల్ట్గా కొంత టైంకి వీడియో అయితే జనరేట్ అయిపోతుంది సో నేను ఈ మన సత్యగారితో జనరేట్ చేసిన వీడియో ఇక్కడ మీకు ప్లే అయిపోతుంది చూడవచ్చు కాబట్టి సో నేను ప్రీవియస్గా జనరేట్ చేసిన వీడియో చూపిస్తున్నాను దీనికి ఒక కారణం కూడా ఉంది అది మీకు తర్వాత చెప్తాను సో మీరు ఈ పర్టికులర్ జనరేషన్ ఫాస్ట్గా జరగాలంటే ఇక్కడ అప్గ్రేడ్ అయిన ఒక ఆప్షన్ ఉంటుంది అప్గ్రేడ్లోకి వెళ్ళి బేసిక్లో అయితే ఫ్రీ అనమాట ఇది అప్ టు మీకు వన్ ఫిఫ్టీ మంత్లీ క్రెడిట్స్ ఇస్తున్నారు సో దాని తర్వాత అయితే మీరు ఆ ఇంక క్రెడిట్స్ కోసం అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి దాని తర్వాత వీళ్ళు ఇచ్చిన క్రెడిట్స్ చూసుకుంటే ఏడు వందల మంత్లీ క్రెడిట్స్ కావాలంటే స్టాండర్డ్ ప్లాన్లోకి వెళ్ళమంటున్నారు ప్రో ప్యాక్ అయితే అప్ టు ట్వంటీ ఎయిట్ పర్ ట్వంటీ ఎయిట్ డాలర్స్ స్టాండర్డ్లో ఎయిట్ మంత్ ఎయిట్ డాలర్స్ పర్ మంత్ సో దీనికి ఏంటంటే ఫాస్ట్గా జనరేట్ అవుతాయి మీ ఇమేజెస్ ఫాస్ట్గా జనరేట్ చేయాలంటే ఈ ఈ ప్లాన్స్ అనేవి కంపల్సరీ ఇప్పుడు నేను మీకు ఎంత చెప్తున్న విషయం ఏంటంటే నేను మీకు ఈ పర్టికులర్ జనరేషన్ గురించి చెప్పలేదు కారణం ఏంటంటే ఈ జనరేషన్ నాకు లిటరల్గా మూడు రోజులు పెట్టింది సో ఈ పికా డాట్ ఆర్ట్ ఏదైతే ఉందో చాలా స్లోగా జనరేషన్ జరుగుతుంది వీళ్ళు మోస్ట్లీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ వాళ్ళకే ఫాస్ట్గా జనరేట్ చేస్తున్నారు సో మీరు ఇన్ కేసు ఈ పిక్కా డాట్ ఆటలోకి వెళ్ళి ఇటువంటి మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా ట్రెండ్ అవుతున్న వీడియోస్ని మీరు జనరేట్ చేయాలనుకున్నా కూడా మీరు కనీసం మూడు రోజులు వెయిట్ చేయాలి నేను చూసిన వీడియోస్ అన్నిటిలో ఎవరు కూడా ఈ పర్టికులర్ జనరేషన్ వీడియో అనేది మూడు రోజులు టైం పడుతుంది ఎక్కువ రోజులు టైం పడుతుందని అని ఎవరు చెప్పలేదు సో మేబీ వాళ్ళు ఫాస్ట్గా జనరేట్ చేయందుకు కూడా మనకు క్లారిటీ లేదు బట్ ఇప్పుడు నేను టెస్ట్ చేశాను ఈవెన్ రెండు వేరే రెండు రెండు అకౌంట్స్లో నేను ఒక ఇమేజ్ పెట్టాను ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేశాను ఈ ఇమేజ్ జనరేట్ చేయడానికి మూడు రోజులు పట్టింది ఇంకొక ఇమేజ్ ఇంకా కూడా నాకు జనరేట్ అయితే అవ్వలేదు పికా డాట్ ఆర్ట్లోకి వెళ్ళి మీరు ఇమేజ్ పెట్టేస్తే నేను ఫాస్ట్గా వచ్చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి టైం అయితే పడుతుంది బట్ వచ్చింది బట్ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది సో ఇలా టైం జనరేట్ చేసిన తర్వాత మన అప్లోడ్ చేసిన ఇమేజ్ చూసారు ఇప్పుడు కూడా అది ఇంకా అలా జనరేషన్లోకి ఉంది మీరు కొంచెం టైం తీసుకున్న తర్వాత వీడియో అయితే జనరేట్ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ జనరేట్ అయిన వీడియోని ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇలా మీరు పికాడాట్ ఆర్ట్ అయితే వెబ్సైట్ యూజ్ చేసుకుని ఒక ఇమేజ్ని కాస్త అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ కింద వీడియో కింద జనరేట్ చేయవచ్చు సో దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియోని ఎఫెక్ట్ కింద పెట్టి ఒక వీడియో కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్ కింద కూడా చేస్తున్నారు బట్ వాళ్ళు ఎక్కడా కూడా కంప్లీట్ వీడియో కింద రాదు వాళ్ళు ఒక వీడియోలో ఒక ఫోటో ఫోటోని జనరేట్ చేసిన వీడియోని యాడ్ చేస్తున్నారు సో అది కంప్లీట్ వీడియో కింద కనిపిస్తుంది బట్ యాక్చువల్గా ఫో ఇది ఓన్లీ ఫోటోని ఇమేజెస్ని తీసుకుని దాన్ని వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది ఇలాగైతే మీరు డిఫరెంట్ ఎఫెక్ట్స్ కొంచెం సర్ప్రైజింగ్గా వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి మీరు మీ ఇమేజెస్ ఏమైనా ఉంటే దాన్ని ఎఫెక్ట్ కింద జనరేట్ చేసి ఎలా వచ్చిందో దాన్ని అయితే మన ఇన్స్టాగ్రామ్ ఏ తెలుగు ఇన్స్టాగ్రామ్లో అయితే ట్యాగ్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనెక్ట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి